हेलो एव्रीवन वीडियो मैं वेक्टर एफेक्ट इध मध्य चला ट्रेंडिंग वेक्टर एफेक्ट अभी फोटोशॉप लो एला चेयालने चूसुकुंदाम कानी पेन टूल तो काकुंडा ब्रश तो काकुंडा सिंपल एफेक्ट्स तोने एला चेयालने नेनु ई वीडियोलो चूपिस्तानु अन्नमाट सो लास्ट वर्क ई वीडियो चूडंडि मीकु कंप्लीट डीटेल्स चाला अननोन डीटेल्स टिप्स चाला दोरुकुतायि सो लास्ट वर्क चूडंडि अंड चाला मंदि ना वीडियोनु चूस्तुन्नारु गानी सब्सक्राइब चेयट्लेदु सो प्लीज मीरु सब्सक्राइब चेसुकोनि आ बेल ऐकान क्लिक चेस्ते रेगुलर गा ना वीडियोस मीकु अंदुतायि अन्नमाट इंकेंदुकु लेट मनं स्टार्ट चेद्दां वीडियो लेट्स गेट इंटू फोटोशॉप सो मनमु ओक डाक्युमेंट क्रियेट चेसुकोवालि कोंचेम हाई रेजल्यूशन उंडेटट्टु मीरु चूसुकुन्नट्लयिते नेनु 3000x3500 रेजल्यूशन एंदुकु इंत पेद्द सैज अंटे मीकु एक्कुव पेद्द सैज उंटे अंत एक्कुव डीटेल्स वस्तायि अन्नमाट चिन्न सैज लो मनकु डीटेल्स राव सो नेने एंड चूपा एला अने दी लार्ज सैज दाँ एंड स्मॉल सैज चेसी चूपा एलाने डीटेल मन एंत मिसमो अने फस्ट मन इमेज रफ् कटो मरी प्रिसाइज का रफ् कटो अंत मरी रफ् अंत जस्ट फस्ट लाइन सैकड़ लाइन अट्ठा को मन शार्प एडजस्ट उ इमेज सैलक्ट मेको सो इमेज इंपोर्ट जस्ट ड्रैग एंड ड्रॉप सो इमेज चूस चाला चिन्ना सो दाने स्मार्ट ऑब्जेक्ट कन्वर्ट मैं रीसाइज स्केल स्मार्ट ऑब्जेक्ट रीसाइज वाल मन पिक्सेल आउट का सो फर्स्ट इमेज की नेनु ऑयल पेंट अप्लाई फिल्टर लोके स्टाइलाइज ऑयल पेंट ऑयल पेंट मन को लाइटिंग अवसर लेकिन चूस मन की वेक्टर इला शेड्स अने स्मूथ वस्तम अंदुकने अतीसे ఇదొక 5 స్టైలైజ్ ఒక 5 అండ్ క్లీన్నెస్ కొంచెం ఎక్కువ ఉండాలి కాబట్టి ఒక 5 మనకు స్ట్రోక్స్ పెద్ద పెద్ద కావాలి ఇంకా ఏదైతే షేప్ ఉన్నాయో అవి పెద్ద పెద్ద కావాలి కాబట్టి స్కేల్ డీటెయిల్స్ ఫుల్ కావాలి కాబట్టి 10% రేడియేషన్ అన్నమాట జస్ట్ క్లిక్ ఓకే మీకు పెద్దగా డిఫరెన్స్ కనిపించకపోవచ్చు కానీ మీకు ఆ హెయిర్స్ అవన్నీ స్మూత్ అయిపోతాయి అన్నమాట हेयर्स इंका इमेज शाडोस हाइलाइट्स अवी को बैठक वेलाकन दाखी मन को इमेज अडजस्टमेंट शाडोस एंड हाइलाइट्स सो मेर मोर ऑप्शंस क्लिक इला मोतम कंप्लीट डीटेल्स वेट इधी कैमरा रोलोवच्छ का नीन इध प्रिफर सो को डीटेल वेट దీని బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ చేయాలనుకుంటున్నా కాకపోతే మనము యూ సాచురేషన్ యూస్ చేసి బ్లాక్ అండ్ వైట్ క్రియేట్ చేద్దాం ఎందుకంటే మళ్ళీ నేను దీని మీద తర్వాత వస్తాను అన్నమాట కొంచెం మళ్ళీ చిన్న వర్క్ ఉంది అది చేయాలి దాని మీద సో ఇది బ్లాక్ అండ్ వైట్ చేసిన బ్లాక్ అండ్ వైట్ చేసినాక మనకి ఇప్పుడు ఈ ఇమేజ్ని మనము 2-4 కలర్స్లో కన్వర్ట్ చేయాలన్నమాట మన విక్టర్ ఓన్లీ 4-5 అంటే లెస్ కలర్స్ ఉంటాయన్నమాట 2 లేదా 3 ఆర్ 4 కలర్స్ ఉంటాయన్నమాట నేను మాక్సిమం ఒక 4 కలర్స్ వచ్చేలా చేసుకుంటున్నా రెగ్యులర్గా అయితే మనము ఈ పోస్టరైజర్ ఉంటుంది కదా మనకు ఈడ ఆప్షన్ పోస్టరైజర్ తోని ఇట్లా క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట సో పోస్టరైజర్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఈ షేడ్ అయితే వస్తుంది కాకపోతే ఏంటంటే మనం కలర్ చేంజ్ చేయలేము అన్నమాట ఈడ సో కలర్ కూడా చేంజ్ చేయాలి అండ్ ఈ పోస్టరైజర్ ఎఫెక్ట్ కూడా రావాలనుకుంటే మనకు దానికి ఒక ట్రిక్ ఉందన్నమాట ఆ ట్రిక్ ఏంటంటే ఎఫెక్ట్స్ లోకి సాలిడ్ కలర్ ఉంది కదా సాలిడ్ కలర్ ఫిల్ చేసుకోండి మీ ఇష్టం ఏ కలర్ అయినా ఫిల్ చేసుకోండి జస్ట్ ఏంటంటే మనకు ఆ పోస్టరైజర్ ఎఫెక్ట్ రావాలి కాబట్టి మనము కలర్ ఫిల్ చేసి దీన్ని హార్డ్ మిక్స్ పెడుతున్నాను అన్నమాట హార్డ్ మిక్స్ పెడుతున్నా కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ కలర్ చేంజ్ చేస్తే మీకు తెలిసిపోతుంది సో చూసారా టోటల్ 4 కలర్స్ వైట్ yellow రెడ్ అండ్ బ్లాక్ సో మీరు ఇక్కడ ఏ చేంజెస్ చేస్తే ఆడ షేడ్స్ అన్ని అలా చేంజ్ అవుతాయన్నమాట నెక్స్ట్ ఇది ఇలా పెట్టేసి సో ఇమేజ్లో కొన్నిసార్లు కొన్ని ప్లేసెస్లో కొన్ని అప్స్ అండ్ డౌట్స్ ఉంటాయన్నమాట సో అవన్నీ మనం క్లీన్ చేయాలన్నమాట మళ్ళీ అంటే ఒక లెవెల్కి తీసుకురావాలి సో దానికి నేనేం చేస్తాను అంటే బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది కదా మన ఎఫెక్ట్స్లో బ్లాక్ అండ్ వైట్ లైట్స్ మీరు చూసుకున్నట్టయితే ఇందులో మన రెడ్స్ 40 ఉన్నాయి ఎల్లో 60 ఉన్నాయి గ్రీన్స్ 40 ఉన్నాయి సయాన్స్ 60 ఉన్నాయి కానీ బ్లూ మాత్రం 20 ఉన్నాయి అంటే రిమైనింగ్ మళ్ళీ ఇంకా అప్స్ ఉన్నాయి కదా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి ఇక్కడ सो मनमेमेंटे इमेज फ्लाट चेयन सो दाखी इध 40 नैन ब्लूज 40 पड़ता अंड मेजंता 60 पड़ता ईक्वल सैजेस चूसक सेम आलमोस्ट अलादे का मन को सो इला 4 डिफरेंट कलर्स कूड़ी वाइट ग्रे लाइट ग्रे अंड ब्लैक 4 कलर्स क्लियर अ
सो दीन तर्वात नेनु ओक ग्रेडियंट अप्लाई चेस्ता ग्रेडियंट मैप क्लिक चेसी మనం ఆల్రెడీ మనం డిసైడ్ చేసాం కదా ఫోర్ కలర్స్ యూజ్ చేద్దామని సో ఆ ఫోర్ కలర్స్ ఒకటి హైలైట్స్ ఒకటి షాడోస్ ఇంకోటి మిడ్ టోన్స్లో రెండు అనమాట సో ఒకటి 40% దగ్గర ఒకటి 60% దగ్గర ఎందుకంటే మనం ఆల్రెడీ ఇప్పుడే చేసాం కదా బ్యాలెన్స్ చేసాం మన కలర్ని బ్లాక్ అండ్ వైట్లో 40%లో ఈ కలర్స్ని నేను ఫిల్ చేస్తాను అనమాట సో నేను ఈ కలర్ ప్యాలెట్ మీకు ఇస్తా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ కలర్స్ ఒకటి ఒకటి సెలెక్ట్ చేసుకోవడమే మీకు కావాలనుకుంటే ఈ గ్రేడియంట్ని సేవ్ చేసుకోవచ్చు సో ఈ గ్రేడియంట్ నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మనకు ఆల్మోస్ట్ ఆల్ దగ్గర దగ్గరకు వచ్చామన్నమాట మరి 100% రాదు కానీ ఏదో వచ్చాము సో ఆ ఎఫెక్ట్ని కంటిన్యూ చేయాలనుకుంటే మనము ఇట్లా ఈ కంప్లీట్ ఈ షేప్స్ ఇట్లా ఉండే అన్నమాట మనకు వెక్టార్స్లో ఈ గ్రెంజెస్ ఇలా అని స్మూత్గా ఉంటాయి అన్నమాట సో ఆ స్మూత్నెస్ చేయాలనుకుంటే మనము ఈ మన ఆల్రెడీ చెప్పా కదా లేయర్ వన్ని మనం మళ్ళా దాంతో వర్క్ ఉంటుందని సో దాన్ని డూప్లికేట్ చేసి ఈ ఇమేజ్ మీద నేను ఫిల్టర్కి వెళ్ళి స్టైలైజ్లో ఆయిల్ ప్లేంట్ అప్లై చేస్తాను అన్నమాట ఈసారి మనకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలి కాబట్టి స్టైలైజ్ అండ్ క్లీన్నెస్ 100% పెడుతున్నాం సో ఇక్కడ మనం ప్రివ్యూ ఆన్ చేసుకుందాం మనకు ఇక్కడ కొంచెం డీటెయిల్స్ కనిపిస్తాయి సో మీరు చూసుకున్నట్టయితే డీటెయిల్స్ అన్నీ పోయినాయి కాకపోతే మనకు స్మూత్నెస్ అనేది కనిపిస్తుంది అనమాట సో మీరు చూసుకోవచ్చు సో అట్లా నేను ఇది 2-3 times రిపీట్ చేస్తాను అనమాట సో ఆల్రెడీ మనకి ఫిల్టర్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఆల్ట్ కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేస్తే మనకు ఫిల్ అవుతుంది అనమాట మీరు చూసుకోవచ్చు డీటెయిల్స్ అన్నీ మనకు వెక్టార్ షేప్లో వస్తున్నాయి అనమాట వెక్టార్స్ చేస్తే ఎలా వస్తాయో అలా వస్తున్నాయి అనమాట వెక్టార్ స్ట్రోక్స్ ఎలా చేస్తారో అలా వస్తున్నాయి అనమాట సో మీరు నేను ఎందుకు డూప్లికేట్ చేసుకున్నా అంటే మనకు కింద దాని లోపల చాలా డీటెయిల్స్ ఉన్నాయి ఐస్ దగ్గర లిప్స్ దగ్గర అండ్ నోస్ దగ్గర సో మనకు పైన దాంట్లో ఆ లిప్స్ ఆ డీటెయిల్స్ అన్నీ లేవు కాబట్టి మనము దీనికి మాస్క్ వేసుకొని మనకు ఎక్కడ కావాలో ఆ డీటెయిల్స్ అవన్నీ మనం ఇక్కడ ఫిల్ చేసుకోవచ్చు అనమాట సో దాన్ని నేను ఎరేజ్ చేసుకుంటా ఇక్కడ నాకు డీటెయిల్స్ కావాలి కాబట్టి అండ్ మీరు దానికి సాఫ్ట్ రౌండ్ బ్రష్ యూజ్ చేసుకోండి బ్రష్ సైజ్ దేని బేస్ అంటే మీ ప్రాజెక్ట్ని బట్టి ఉంటుంది అండ్ హార్డ్నెస్ మాత్రం సాఫ్ట్గా ఉండేటట్టు మరీ షార్ప్గా ఉంటే ఏంటంటే ఆ కటింగ్స్ అనేది కనిపిస్తాయి అనమాట ఆ కటింగ్స్ కనిపించకుండా ఉండడానికి సాఫ్ట్ అనమాట మీరు ఒపాసిటీ ఇంకా ఫిల్ 100% ఉండేటట్టు చూసుకోండి సో అప్పుడు మన కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి అనమాట సో మీకు ఎక్కడన్నా ఇంకా డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నాకు కొన్ని డీటెయిల్స్ కావాలనుకుంటున్నాను నేను మరీ ఎక్కువ కాకుండా సో ఇప్పుడు ఇక్కడ నేను ఒపాసిటీ కానీ ఫ్లో కానీ తగ్గించుకొని డ్రా చేసుకోవచ్చు అనమాట నాకు ఆ డీటెయిల్స్ వస్తాయి మరీ ఎక్కువ కాకుండా కొంచెం డీటెయిల్స్ వచ్చేటట్టు ఇదంతా మళ్ళీ ఎడిటబుల్ అనమాట మీరు ఇక్కడ వచ్చి కలర్ చేంజ్ చేస్తే మీకు డీటెయిల్స్ కనిపిస్తాయి అనమాట చూడండి డీటెయిల్స్ తగ్గించవచ్చు పెంచుకోవచ్చు సో మీరు ఈడ అడ్జస్ట్మెంట్ అనమాట ఈ కలర్ మీరు ఎంత అందుకనే నేను పోస్టరైజర్ యూజ్ చేయకుండా ఈ కలర్ ఫిల్ యూజ్ చేశాను అనమాట మనం ఏ కలర్స్ చేస్తే మనకు హైలైట్స్ ఇవన్నీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట పోస్టరైజ్లో అంత చేయలేం కాబట్టి సో దీన్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట బెటర్ మనకు సో నేను ఆల్మోస్ట్ ఆల్ కింద డీటెయిల్స్ ఎక్కువ తీసేసాను అనుకుంటా సో కొన్ని తగ్గించేసుకుంటా అది సో డీటెయిల్స్ వచ్చినాయి ఇప్పుడు మనకు దీని వెక్టార్స్ అంటే రెగ్యులర్గా ఓల్డ్ వెక్టార్స్ కాబట్టి అంటే మన వింటేజ్ లుక్ కాబట్టి దీనికి మనకు రేస్ కానీ డాట్స్ కానీ ఇవన్నీ టెక్స్చర్స్ ఉంటాయి అనమాట సో ఈ టెక్స్చర్స్ అన్నీ నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో దీనికి కూడా పెద్దగా ఏముండదు వర్క్ జస్ట్ ఏంటంటే ఆ లేయర్స్ని ఈ అన్నిటి లేయర్స్ కంటే కింద వేయడం అనమాట బ్యాక్గ్రౌండ్లో వేసుకోవడం సో ఈ ఇప్పుడు ఈ దీని కింద ఏది పెట్టినా అవన్నిటికి ఈ ఎఫెక్ట్లన్నీ అప్లై అవుతాయి అనమాట ఫర్ సపోజ్ దీనికి నేను ఏదైనా ఇమేజ్ ఇక్కడ యాడ్ చేసి చూపిస్తాను మీకు సో ఈ ఇమేజ్ నేను ఇంపోర్ట్ చేసుకున్నా మీరు చూడొచ్చు నాకు కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి ఏమున్నాయో అవి పైనుంచి ఏమైతే ఉన్నాయో అవన్నీ డీటెయిల్స్ నాకు ఇక్కడ ఫిల్ అవుతున్నాయి అనమాట సో నేను సబ్స్క్రైబ్ అని ఎందుకు పెట్టానంటే మీరు చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సో సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి నేను డిలీట్ చేసేస్తా సో ఇప్పుడు మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్స్ అనమాట బ్యాక్గ్రౌండ్ అండ్ టెక్స్చర్ అది కావాలి కాబట్టి నేను ఇంపోర్ట్ చేసుకుంటా సో మీరు చూసుకున్నట్టయితే నేను టెక్స్చర్ ఇంపోర్ట్ చేసుకున్నా రీసైజ్ కూడా చేసుకున్నా స్కేల్ చేసుకున్నా కాకపోతే మనకు అది ఏం క్లియర్గా కనిపించట్లేదు అనమాట సో మీరు అనుకోవచ్చు లైట్ వర్షన్లో మీరు పెట్టారు అని ఎస్ ఎందుకు పెట్టినా అంటే సపోజ్ నేను ఇప్పుడు దీన్ని డూప్లికేట్ చేశాను అనుకోండి
మీకు ఒక కలర్లో వచ్చింది. అది ఇంకోసారి డూప్లికేట్ చూసాను అనుకోండి, ఇంకో డార్క్ కలర్లో వస్తుంది అనమాట. సో అట్లా మనకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఇదంతా కాకుండా నేను ఒకసారి దీన్ని మార్చ్ చేసేసి యూ సాచురేషన్లో నేను లైట్నెస్ ఇంక్రీజ్, అంటే మన ఒపాసిటీ కానీ లైట్నెస్ కానీ ఇంక్రీజ్ చేశాను అనుకోండి, ఇది కాకుండా మీరు ఇక్కడ ఒపాసిటీ తగ్గియండి, ఒపాసిటీ ఆర్ ఫ్లో తగ్గిస్తే మీకు ఆ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. హైలైట్స్ నుంచి షాడో వరకు వేరియేషన్స్ ఉంటాయి కదా, ఆ వేరియేషన్స్తోని మనకు ఈ ఎఫెక్ట్ అనేది వస్తుంది అనమాట. సో మీకు ఈడ ఒపాసిటీ మీరు స్లైడర్ని ఇంక్రీజ్ చేస్తుంటే డిక్రీజ్ చేస్తుంటే మీకే తెలుస్తుంది అనమాట ఏది ఎఫెక్ట్ ఎలా వస్తుంది అనేది. సో దీనికి నేను ఈ కలర్ ఈస్ బెస్ట్ ఫర్ మీ అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను కొన్ని వేరే టెక్స్చర్స్ కూడా ఇంపోర్ట్ చేస్తాను దీని లోపల, నెక్స్ట్ డాట్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నా. సో ఈ లైన్స్ని మీరు ఇమేజ్ మీద కూడా వచ్చేటట్టు చేసుకోవచ్చు. ఎలా అంటే, సో ఇది ఇమేజ్ ఉంది కదా, సో దీనికి కూడా మీరు ఒపాసిటీ తగ్గిస్తే ఒపాసిటీ బేస్డ్ ఉన్నది అనమాట ఇది, దీనిలోకి దానిలోకి మర్జ్ అయిపోతున్నాయి అనమాట. సో ఇదే ఎఫెక్ట్ మీరు ఈ ఏదైతే మోడల్ ఉందో దాని మీద కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో డూప్లికేట్ చేసుకొని మీకు అనిపిస్తుందా ఇలా అనిపిస్తుంది, కాకపోతే నాకు మొత్తం కంప్లీట్ ఇది డూప్లికేట్ అయ్యి మొత్తం నా ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ మీద కూడా డబుల్ అవుతుంది అనమాట. సో అలా కాకుండా నేను ఓన్లీ ఆ మోడల్ ఏదైతే ఉందో ఆ మోడల్కి మాత్రమే వచ్చేటట్టు సో సెలెక్ట్ చేసుకొని దీనికి ఈ లేయర్కి మాస్క్ వేసుకుంటాను అనమాట. సో ఇన్వర్ట్ మాస్క్ అది. సో ఈడ కూడా మనకు చాలా ఎక్కువ వస్తున్నాయి అనమాట, లైన్స్ ఎక్కువ వచ్చేసి మనకు మన డీటెయిల్స్ అనేది మొత్తం పోతున్నాయి అనమాట. సో దీనికి నేను బ్లెండింగ్ ఆప్షన్ చేంజ్ చేసుకుంటా. ఇగో మీరు చూసుకున్నట్టయితే సాఫ్ట్ లైట్ చేసుకుంటే నాకు డీటెయిల్స్ అనేది ఉన్నాయి అండ్ కొంచెం టెక్స్చర్ కూడా వచ్చినట్టు కనిపిస్తుంది. మీరు కావాలనుకుంటే దీన్ని ఒపాసిటీ ఫిల్ వేరియేషన్ చేసుకుంటా మీరు క్లియర్ డీటెయిల్స్ తెచ్చుకోవచ్చు అనమాట, కొంచెం అడ్జస్ట్ చేయవచ్చు అనమాట. మీరు చేస్తే మీకు కూడా ఐడియాస్ వస్తాయి అనమాట. సో ఇది ఇది వచ్చింది కదా, సో దీనికి ఒక బార్డర్ లాగా ఫిల్ చేద్దాం అనమాట. సో బార్డర్ ఫిల్ చేయడానికి నేను సాలిడ్ లేయర్ తీసుకొని సాలిడ్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్లోకి వెళ్ళి మోడిఫైలోకి వెళ్ళి కాంట్రాస్ట్, సో కాంట్రాస్ట్ ఒక 100 పెట్టుకొని కింద ఈ టిక్ మార్క్ ఉంది కదా అప్లై ఎఫెక్ట్ క్యాన్వాస్ బౌన్స్ అని ఉంది కదా, సో అది అప్ చెక్ చేయను అనమాట ఈ బాక్స్ని. సో అప్పుడు మనకు ఇట్లా షేప్ వస్తుంది అనమాట అవుట్లైన్ లాగా. సో మీకు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, నాకు ఒక 50 ఎక్కువ కావాలనుకుంటున్నాను నేను కాంటాక్ట్స్. సో 150 పెట్టుకుంటున్నాను నేను, క్లిక్ ఓకే. మీరు చూసుకున్నట్టయితే మనకి ఇట్లా బౌండరీ లాగా వస్తుంది అనమాట. సో మనం దీనికి మాస్క్ ఫిల్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీరు ఫోర్గ్రౌండ్ అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మనకు ఫోర్గ్రౌండ్లో ఉన్న బ్లాక్ కలర్ చేయాలి కాబట్టి ఆల్రెడీ క్లిక్ చేసి బ్యాక్ స్ప్లేస్ ప్రెస్ చేస్తే మనకు అది వచ్చేస్తుంది అనమాట. సో మీరు చూసుకున్నట్టయితే మనకి ఈ ఎఫెక్ట్ అనేది వచ్చేసింది. సో మీకు ఈడ డీటెయిల్స్ హెయిర్స్లో డీటెయిల్స్ మిస్సింగ్ అవన్నీ అనిపిస్తే మీరు కలర్ఫుల్ ఉంది కదా, సో దీనికి వచ్చి మీరు ఈడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు డీటెయిల్స్ వస్తాయి అండ్ ఎఫెక్ట్ కూడా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. మీరు ఏ టెక్స్చర్ అయినా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఈ టెక్స్చర్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్లో ఇలా డాట్స్ పెట్టుకోవచ్చు. మీరు ఈడ కూడా ఒపాసిటీ కొంచెం తగ్గిస్తే మీకు అవి బ్యాక్గ్రౌండ్లో ఫిల్ అయ్యేటట్టు వెళ్ళిపోతాయి అనమాట. సో లైట్నెస్ కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటా పోతే నాకు ఇక్కడ కూడా ఇది ఫిల్ అయిపోతున్నాయి దాని లోపలికి ఒపాసిటీ అండ్ చేస్తే. సో ఈ డాట్స్ కూడా నేను సేమ్ ఇలానే ఈ లైన్స్కి వచ్చేటట్టు అప్లై చేసుకుంటా. సో దీన్ని కూడా నేను బ్లెండింగ్ మోడ్ చేంజ్ చేసి సాఫ్ట్ లైట్కి అప్లై చేసేస్తాను. సో మీరు చూసుకున్నట్టయితే ఈ ఎడ్జెస్ ఇది అంతా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో నేను నాకు బ్యాక్గ్రౌండ్లో మాత్రం డాట్స్ వద్దు, లైన్స్ కావాలి అండ్ ఫోర్గ్రౌండ్ ఏదైతే ఇమేజ్ ఉందో ఇమేజ్ మీద నాకు డాట్స్ కావాలన్నమాట. సో నేను ఇలా అప్లై చేసుకున్నాను. సో ఈ లైన్స్ కూడా మీరు కొంచెం న్యూ హ్యాండ్ సాచురేషన్లో లైట్నెస్ మనం బ్రైట్నెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ కూడా యూజ్ చేసుకుంటే మనకు ఈ డీటెయిల్స్ అనేది ఇట్లా క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. సో కొన్ని ప్లేసెస్లో మనకు డీటెయిల్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి, కొన్ని ప్లేసెస్ కనిపించట్లేదు, ఎందుకంటే మన లైన్స్ ఏదైతే ఉందో మనము ఇలా ఉన్నాయి అన్నమాట, మిడిల్లో డార్క్ ఎండ్లో ఉన్నాయి అండ్ మిడిల్లో లైట్ ఉన్నాయి అనమాట. సో మీరు కావాలనుకుంటే ఇదంతా ఫిల్ చేసి ఒకటే కలర్లో పెట్టుకోవచ్చు. సో నాకేంటంటే మిడిల్లో ఇట్లా కొంచెం డల్ ఉండేటట్టు నేను పెట్టుకున్నాను అనమాట. అండ్ స్టార్టింగ్లో చెప్పాను ఎందుకు పెద్ద సైజులోనే తీసుకోవాలని, ఇప్పుడు ఈ ఇమేజ్ నేను సైజ్ తగ్గించి చూపిస్తాను. సో ఈ ఇమేజ్కి నేను సైజ్ తగ్గించేస్తున్నాను 1000 పెట్టేసి
పెద్ద సైజ్ కాదు మనం ఆల్మోస్ట్ ఆల్ తగ్గించేసాం అన్నమాట సో మీరు చూసుకున్నట్టయితే డీటెయిల్స్ గాన్ డీటెయిల్స్ అన్నీ వెళ్ళిపోయినాయి సో ఇంతకుముందు ఉన్న డీటెయిల్స్ ఇప్పుడున్న డీటెయిల్స్ మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి అన్నమాట మొత్తం కంప్లీట్ షేప్ అనేది వచ్చేసింది అనమాట మనకు అట్లా కాకుండా ఉండడానికి నేను డాక్యుమెంట్ సైజ్ అనేది పెద్దగా ఉండాలని చెప్పేసి చెప్పింది అనమాట సో ఎంత పెద్ద డాక్యుమెంట్ సైజ్ ఉంటే అన్ని ఎక్కువ డీటెయిల్స్ వస్తాయి అనమాట మనకు ఇదే ఎఫెక్ట్ ఐ మీన్ ఇదే టెక్నిక్తోని నేను డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్ ట్రై చేశాను డిఫరెంట్ డిఫరెంట్ టెక్స్చర్స్తోని ట్రై చేశాను మీరు ఒకసారి చేయండి మీరు కూడా ఎక్స్పెరిమెంట్ చేయండి ఇలాంటివి మీరు కూడా ఐడియా వస్తుంది అనమాట హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో ఇక్కడ వరకు మీరు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ వెక్టార్ ఎఫెక్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియో షేర్ చేయండి మరికొన్ని కొత్త వీడియోస్తోని నేను ముందుకి రాబోతున్నాను సో స్టే ట్యూన్ థ్యాంక్ యూ టిల్ దెన్ బాయ్ బాయ్